పిల్లలు ఈరోజు మనం రెండు అంకెల సంఖ్యను విచ్ఛిన్నం చేయడానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటాము ఆంటీ ఒక పెద్ద ప్యాకెట్ హా ఇస్తాను దీన్ని తీసుకో ఎంత డబ్బు చెల్లించాలి యాభై ఐదు అంటే ఫిఫ్టీ ఫైవ్ ఇవ్వాలి యాభై ఐదు రూపాయలకు నేను ఎన్ని నోట్లు మరియు నాణేలు ఇవ్వాలి నువ్వు ఐదు పది నోట్లు ఒక రూపాయికి ఐదు నాణాలు ఇవ్వాలి కాని నా దగ్గర మూడు పది నోట్లు మాత్రమే ఉన్నాయి మరియు ఐదు యొక్క నాలుగు నోట్లు మరియు మిగిలిన నాణాలున్నాయి చింతించకు లిల్లీ ఇవి పది చొప్పున ఒకటి రెండు మరియు మూడు నోట్లు దీన్ని కలిపి ముప్పై రూపాయలవుతాయి ఇప్పుడు ఈ ఐదు మరియు ఐదు జోడించి పది అయ్యాయి ఈ ముప్పైకి పదిని చేరిస్తే నలభై అవుతాయి అంటే నేను ప్రతిసారి పది నోట్ల కోసం వెతకవలసిన అవసరం లేదు రెండు ఐదు రూపాయల నోట్లను జోడించి పది రూపాయలు సంపాదించవచ్చు ఇప్పుడు ఈ రెండు ఐదు నోట్లు పది రూపాయలుగా మారాయి కాబట్టి నలభైలో పది జోడించి అయ్యాయి యాభై రూపాయలు అవును యాభై అయితే ఉన్నాయి కానీ ఐదు ఇంకా ఉన్నాయి అయితే ఇప్పుడు నా దగ్గర ఐదు రూపాయల నోటు లేదు కానీ ఉన్నాయి కదా నాణ్యాలా కానీ ఇవి ఒక రూపాయి నాణాలు అవును లిల్లీ చూడు నీ దగ్గర ఒక్కొక్క రూపాయికి ఐదు ఉన్నాయి కాబట్టి వీటిలో ఒక రూపాయి జోడించడం ద్వారా ఐదు రూపాయలు తయారవుతాయి ఇది ఒకటికి ఒక నాణ్యం రెండవ నాణ్యం మూడవ నాణ్యం నాలుగవ నాణం మరియు ఐదవ నాణం అంటే ఒక రూపాయికి ఐదు నాణాలు అంటే రూపాయలు తీసుకోండి ధన్యవాదాలు పిల్లలు ఈరోజు మనం దుకాణంలో కొనుగోలు చేసిన తరువాత నోట్లు మరియు నాణేల సహాయంతో దుకాణదారునికి డబ్బు ఎలా ఇవ్వాలో నేర్చుకున్నాము తదుపరి వీడియోలో అంకెలను సమూహానికి జోడించడం నేర్చుకుంటాము